హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోనే సాధ్యము. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను మేడం. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ముగ్గొచ్చేసి ఇలా అయితే వేసానండి. నేను మీకు ముగ్గేయడానికి ఎంత టైం పడుతుంది అని అయితే అడుగుతున్నారన్నమాట. నాకైతే ఒక 20 మినిట్స్ పడుతుందండి. ఎంత పెద్ద ముగ్గు వేయటానికైనా సరే ఒక 20 మినిట్స్లో అయితే వేసేస్తానమాట. అలా బట్టలు అవన్నీ మడతెట్టేసిన తర్వాత యెల్లో కలర్ పూలు అయితే తెచ్చుకున్నానండి నేను. వాటన్నిటినీ ఒకసారి మాల కట్టేసి వినాయకుడు, శివుడు, పార్వతి ఫ్యామిలీతో ఉన్న ఫోటో ఉంది కదండి, దానికైతే వేసేద్దామని చెప్పి ఆలోచన. వీటిని మాత్రం కట్టేసి వినాయకునికి 4-5 రోజులు పూజ అనేది చేద్దాం అనుకుంటున్నా కదా, అస్సలు పడట్లేదండి. ఎందుకనో ఆయన అనుగ్రహం మనకి రావట్లేదన్నమాట. వినాయకుని ఒక్కనికే చక్కగా ఒకరోజు పసుపు కలర్తో, ఒకరోజేమో ఎరుపు రంగు పూలతో, ఒకరోజు తెలుపు రంగు పూలతో అలా చేద్దామని మనసులో ఉంది. కానీ ఏంటంటే ఆయన అనుగ్రహం అనేది ఇంకా రావట్లేదన్నమాట. అందుకే అసలు పసుపు రంగు పూలు తీసుకొచ్చానమాట వినాయకునికి వేద్దామని చెప్పి. మీకు ఆరెంజ్ వచ్చింది అనిపించింది అనుకో, ఆరెంజ్ కలర్ అన్నారు. ఏం కలర్? నువ్వు మరి ఇలా పట్టుకోవాలి. ఒకసారి కలర్ చెప్పారు, బ్లూ వచ్చింది. మీరు గెలుచుకున్నారు, ఇవన్నీ కావాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అన్నీ క్లాప్స్ కొట్టి అమ్మ గెలుచుకుంది కావాలి. మీరు చిన్న ఆ దండనేమో ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి రేపొద్దునకన్నా అయితే ఉంచేసానమాట. దొండకాయలు అవి తరిగి ఉంచేసేసుకున్నాను, రేపొద్దునకు ఉంటాయి కదా అని చెప్పి. పొద్దున్నే ఏం చేశానంటే స్వామివారికి చక్కగా ఎల్లో కలర్ దండ వేసేసి అన్నమాట. దీపారాధన చక్కగా చేసేసుకొని స్వామి అనుగ్రహం రావాలని ఒకసారి వినాయకునికి మళ్ళీ ఇంకొకసారి 4-5 శ్లోకాలు చదువుకొని దండం పెట్టుకున్నాను. ఇంకా పూజా కార్యక్రమం అయిపోయింది కదండి, వంటల్లోకి అయితే వెళ్దాం అన్నమాట. ఇవాళ్ళంతా కూడా దొండకాయమయం. దొండకాయ పచ్చడి చూడండి, చాలా దొండకాయలు ఉన్నాయన్నమాట. అందుకని 4-5 వెరైటీలు చేసేద్దాం, ఎలా ఉంటుందో చూద్దామని అయితే చేశాను. దొండకాయ పచ్చడి అండి ఇది. ఇదేమో దొండకాయ కొబ్బరి వేసి కూర. ఇదేమో దొండకాయ ఫ్రై. నూనెలో దేవి తీయడమే అన్నమాట. ఇదేమో పచ్చిపులుసు. వంట అయితే రెడీ అయిపోయింది, తినేయడమే అన్నమాట. ఓపెన్. ఇదిగోండి మా పిల్లల బాక్సెస్ చూడండి. ఇవి మా అమ్మ ఇది ఆన్లైన్లో తెప్పించుకుంది. బార్బీ డాల్ ఉంది, అదేమో మొన్న స్వర్ణోదన్ గారు ఇచ్చారు వాడికి. ఇద్దరు కూడా చూసుకుంటున్నారు అన్నమాట. నీ బాక్స్ పెద్దదా నా బాక్స్ పెద్దదా, లేకపోతే నా బాక్స్ నిండా పెట్టుకున్నానా పెన్సిల్స్, నీ బాక్స్ నిండా పెట్టుకున్నావా నువ్వు, ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి ఇంకా వాళ్ళకి తెలియకుండా అయితే నేను వీడియో తీశాను అనమాట. మా చిన్నపిల్లలు చూడండి ఎలా చేస్తుంటారో, నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. పెద్ద అయితే నవ్వుకుంటారు మేము ఎలా చేసామా అని. మా అమ్మాయి అయితే, మా అమ్మాయికి బాగా జలుబు ఒకటి తగ్గట్లేదండి, విపరీతంగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి కషాయం కాస్తున్నాను, తాగేందుకు కాదు తలకి పెట్టేందుకు కషాయం అయితే రెడీ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఒకసారి, 2 టీ స్పూన్లేమో టీ పొడిని వేశాను, తర్వాత తులసి దళాలు వేసాను అన్నమాట. గింజలు ఎక్కువ ఉన్న తులసి దళాలండి ఇవన్నీ కూడా. ఏంటంటే వీటిని బాగా మరిగించామనుకోండి, మరిగించేసిన తర్వాత వడగట్టేసుకోవాలన్నమాట. కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకి పెట్టేసుకోవడమేనండి. ఏమవుతుందంటే కొద్దిగా జలుబది ఉండదు, తలనొప్పి ఉండదు పిల్లలకి,
అందుకనే నేను ఇప్పుడే కాదు అప్పుడప్పుడు ఒక 4-5 సార్లు అయితే సంవత్సరానికి పెడుతూ ఉంటాను అన్నమాట. ఇలా తులసి దళాలతో కషాయం కాసి తలకి పెడుతూ ఉంటాను. దాంట్లో ఏంటంటే ఈ టీ పొడిని కూడా వేస్తా అన్నమాట, తేనీరుకు వాడే పొడము. మరి జుట్టంతా ఊడిపోతుందండి బాగా అన్నమాట, ఉండలు ఉండలుగా. ఈ జలుబు వలన కూడా జుట్టు ఊడుతుందంట. శివాలయంలో నవగ్రహ ప్రతిష్ఠ ఉందండి ఈరోజు, మాకైతే వెళ్ళడం అవ్వలేదన్నమాట. మా అత్తయ్య గారు మామయ్య గారు కూర్చున్నారు. అంటే ప్రతిష్ఠకి ముందు 3 రోజులు కూడా పూజలు అవి జరుగుతాయి కదా, ఇవాళ రేపు ఎల్లుండి నవగ్రహ ప్రతిష్ఠ అన్నమాట శివాలయంలోనే. ఇదిగోండి మాది వాటర్ ఫిల్టర్లో వచ్చేసరికి కాయిల్ పాడైపోయిందన్నమాట. సరే కాయిల్ వేయడానికి వచ్చాడు అతను. కరెక్ట్గా మావి సాల్ట్ వాటరు సున్నం వాటర్ అంటండి బోర్వి, అందువలన ఏంటంటే త్వరగా మాకు 4 మంత్సే ఉంటుంది ఇది కాయిల్ వాటర్ లోపల ప్యూరిఫై చేసేది. ఎక్కువ రోజులు రావట్లేదన్నమాట మాకు. ఇదిగోండి ఇలా అయితే ఉంది, దీన్ని మార్చేసుకోవటమే. ఇది ఎందుకన్నా ఉపయోగపడుతుంది కదా అని దాచి ఉంచా నేను పడేయటం ఎందుకని చెప్పి. ఈరోజు పువ్వు ఏంటా స్పెషల్గా చూపిస్తున్నాను అని అయితే అనుకున్నారా, పొద్దున్న ఏమైందంటే పూజ అయిపోయిన తర్వాత మా వారు నాకు ఆ రెడ్ ఫ్లేవర్ అయితే ఇచ్చారనమాట. నా బుర్ర ట్యూబ్లైట్ కదా ఒక పట్టాన్ని ఎలగలేదు, ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా అని చెప్పి తర్వాత అయితే ఐడియా వచ్చింది నాకు. మళ్ళీ వెంటనే విష్ చేశాను నేను. మా వారు అంత ప్రేమతో ఇచ్చారు కదా పువ్వు, అక్కడ పడేయడం నాకైతే ఇష్టం అనిపించలేదన్నమాట. అందుకని చెప్పి నేను తల్లాయితో పెట్టుకొని కాలేజీకి అయితే బయలుదేరుతున్నాను. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఛానల్ని కొత్తగా మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఫోన్లోకి అయితే వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను.